శ్రీమతి ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ నిర్వహిస్తున్న చాతుర్మాస దీక్షలో భాగంగా గురువారం ఉదయం 6 గంటలకు సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీఠం ప్రతినిధి రామలాల్ శర్మ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల శ్రీమతి ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఠం ప్రతినిధి రామలాల్ శర్మ మాట్లాడుతూ, కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేపట్టిన చాతుర్మాస దీక్షలో భాగంగా ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల నుండి తమిళనాడు వేద పాఠశాలకు చెందిన విద్యార్థులచే సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని కనులారా తిలకించి తరించాల్సిందిగా కోరారు. రుద్రాధ్యాయం అంటారు నమకం, దానికి వేద భాష్యం ఉన్నది. ఆ భాష్య సారోపన్యాసం బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షిత సంరక్షణ గణపాఠి గారిని మన యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధులైనటువంటి వేద పండితులు వారు కొంత ఉపన్యాసం చేశారు. మళ్ళా 23వ తారీఖు నుంచి సాయంత్రం 4:30 నుంచి 6 వరకు ఆ రుద్రభాష్య లేదా దాన్నే నమక ప్రశ్న అంటారు, దాని యొక్క భాష్య సారోపన్యాసం కూడా ఉంటాయి. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని కృతార్థులవ్వాలని పీఠం తరఫున విజ్ఞప్తి. ఈ పవిత్రమైనటువంటి గోశాలలో శంకరాచార్య స్థాపితమైనటువంటి మూలాంనాయ పీఠమైనటువంటి కంచిపీఠం యొక్క 70వ ఆచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు తమ చాతుర్మాస్యం వ్రతమును ఇక్కడ అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. ఈ వ్రతంలో పాల్గొని కృతార్థులవ్వడం కోసం కేవలం మన ఆంధ్రదేశం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులందరూ కూడా వచ్చి పూతులవుతున్నారు.